వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు జర్నలిస్టులపై అసభ్యకర పదజాలంతో దూషించిన జగిత్యాల ఎస్ఐ జక్కా రవీందర్ ను సస్పెండ్ చేయాలని జర్నలిస్టుల డిమాండ్. ఆర్మూరు వర్కింగ్ జర్నలిస్టులను జగిత్యాల సిసిఎల్ఎస్ఐ ఫోన్ చేసి బెదిరించడాన్ని నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జర్నలిస్టుల ధర్నా. ఎస్ఐ రవీందర్ ను సస్పెండ్ చేయాలని ఆర్మూరు జర్నలిస్టులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్న జర్నలిస్టులు ఎస్ఐ రవీందర్ విధుల నుంచి తొలగించకపోతే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించిన జర్నలిస్టు సంఘాలు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి బట్టి విక్రమార్క స్పందించి జర్నలిస్టులను దూషించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సాదర్ల మహేష్ ఆదేశానుసారం నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ నిన్న జరిగినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు పట్టణంలోని ఒక జర్నలిస్ట్పై ఒక ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ శెట్టి అనే ఒక ఎస్ఐ నానా బూతులు తిడుతూ ఆయనను బెదిరింపులకు గురి చేశాడు ఫోన్ కాల్ ద్వారా. కాబట్టి ఆ అంశం పైన నేడు ఈ సమావేశం ఏర్పాటు చేసి మా కమిటీ తరఫున హెచ్చరించడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయనను విధుల నుంచి తొలగించి మున్ముందు కూడా ఎలా ఏ జర్నలిస్ట్ పైన కూడా దాడులు కానీ బెదిరింపు కాళ్ళు కానీ ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నేడు చూస్తున్న తరుణంలో ఈ సమాజంలో జర్నలిస్ట్ పాత్ర అనేది ఎంతో కీలకమైనది అని చెప్పేసి గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక జర్నలిస్టుల పైన కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జర్నలిస్ట్ పక్షాన కూడా నిలిచి సమస్యలు కృషి చేస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ నమ్మకంతోనే మేము కూడా అనుకుంటున్నాం ఈ ఎస్ఐని వెంటనే విధుల నుంచి తొలగించి ఆ జర్నలిస్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా సమన్వయం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ఒక దళిత జర్నలిస్టుపై ఇష్టానుసారంగా అంటే ఎక్కడ కూడా ఆ విషయాలు మనం చెప్పుకోకుండా ఆయన ఏ విషయాలు అయితే మాట్లాడిండో దాన్ని బయట కూడా చెప్పరాని రీతిలో నానా బూతులతో బెదిరించి తుపాకీతో కాల్ చేస్తా అనుకుంటా మాట్లాడడం అనేది నిజంగా దౌర్భాగ్యమైన అది మాటలు అవి. ఒక బాధ్యత గల ఎస్ఐ ఎవరు కూడా అలాంటి మాటలు కూడా మాట్లాడరాదు. అదేవిధంగా ఈ వ్యక్తి ఈ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అక్రమ నిర్మాణం కట్టడం పైన వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. దానికి స్థానిక మున్సిపల్ కమిషనర్ను కూడా అడిగితే ఆయన కూడా చెప్పాడు అది అక్రమంగా కడుతున్నారు, G+3 వరకే పర్మిషన్ ఉంది కానీ అక్రమంగా G+5 వరకు కూడా వాళ్ళు నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ అంశం పైన ఎందుకు ఇలా చేపడుతున్నారు, అసలు ఎలాంటి మీ దగ్గర పర్మిషన్లు ఉన్నాయని చెప్పేసి ఈ జర్నలిస్ట్ అడగడం జరిగింది. దానికి వివరణ ఇవ్వడానికి బదులు వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో జగిత్యాల జిల్లాలో ఒక ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ శెట్టికి ఫోన్ చేసి ఈ జర్నలిస్టును బెదిరింపులకు గురి చేశాడు. ఈ ఒక్కరే కాదు, ఆయనతో పాటు ఒక ముగ్గురు జర్నలిస్టులు కూడా తీవ్రంగా భయపడుతున్నారు. బయటకు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే కూడా ఆ ఎస్ఐ ఎప్పుడు ఏం చేస్తాడు అని చెప్పేసి భయపడడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఎస్ఐ ఇంకోటి ఏంటంటే 100 మందితో కూడా నేను వస్తా, నీ లొకేషన్లకు నేను ట్రెస్ చేసి మరి నీ లొకేషన్కి వస్తా, నేను నీ దమ్మ ఏందో చూపెట్టరా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. ఆయన ఒక ఎస్ఐగా మాట్లాడుతున్నా ఒక రౌడీ షీటర్గా మాట్లాడుతున్నాడు అనేది ఇంతవరకు కూడా ఇలాంటి సంఘాలు ఎప్పుడు కూడా జరగలేదు. ఒక ఎస్ఐ అలా అట్లా అంత విధంగా అంత రౌడీ షీటర్గా బెదిరించడం అనే దాన్ని నిజంగా సిక్కు చేయటం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అండ్ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా బట్టి విక్రమార్క గారు కూడా ఒక దళిత వ్యక్తి కాబట్టి ఈ దళిత జర్నలిస్ట్కు అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రులు కూడా దీనిపైన స్పందించి వెంటనే సదరు ఎస్ఐపై చర్యలు తీసుకొని వెంటనే విధుల నుంచి తొలగించి ఈ జర్నలిస్టుకు న్యాయం చేయాలని చెప్పేసి మేము తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేడు శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలవడం జరుగుతుంది.